ఓకే, ఈరోజు మనం ఈ డ్వాక్రా గ్రూప్ వివరాలకు సంబంధించింది మనం లోన్ స్టేటస్ కానీ దాని యొక్క వివరాలు కానీ ఏ విధంగా మనం తెలుసుకోవాలి. అయితే చాలామంది ఈ పల్లెటూరులో ఉంటూ ఉంటారు, అంటే బాగా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అసలు తెలీదు ఈ గ్రూప్ ఏంటి, గ్రూప్ పేరు కూడా అసలు తెలియదు అనమాట. ఎక్కువ శాతం ఏంటంటే ఈ బుక్స్ మీద ఆధారపడుతూ ఉంటారు. ఈ మ్యాక్సిమం ఏంటంటే ఈ డ్వాక్రా గ్రూప్ అంటేనే బుక్ల మీద రాసి ఇంత వచ్చింది, ఇంత మీరు తీసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ డ్వాక్రా గ్రూప్కి హెడ్ ఉంటారు కదా, సీఏ అని చెప్పేసి వాళ్ళైతే చెప్తూ ఉంటారు. అయితే ఈ బుక్ల మీద ఆధారపడకుండా మనం డైరెక్ట్గా ఆన్లైన్లోనే తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి అక్టోబర్ 2022 నెల వరకు కూడా మనకు అప్డేట్ అయ్యి మనకు చూపిస్తుంది అనమాట. మీకు టోటల్గా డెమో ప్రాసెస్ అని చూపిస్తాను, ఈ విధంగా చెక్ చేయండి. ఎందుకంటే మీ ఇంట్లో చాలామంది మీ అమ్మగారు కానీ ఎవరొకరు లేడీస్ అయితే డ్వాక్రా గ్రూప్ కట్టే ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే అసలు ఎంత తీసుకున్నారో అప్పు అనేది, ఎంత కట్టారు, ఆ పొదుపు ఎంత చేశారు, ఇంకా మనం నిల్వ చేసిన పొదుపు ఎంత ఉంది, ఇంకా మనకు వడ్డీ ఎంత పడింది ఏంటనేది టోటల్గా మొత్తం అన్నీ కూడా ఈరోజు మీకు చెప్తాను. అదేవిధంగా మీరు మీకు వచ్చిందా లేదనేది ఒకసారి మీరు ట్యాలీ చేసుకోండి. అంటే మీరు ఆన్లైన్లో చూసుకున్న దానికి, మీరు తీసుకున్న దానికి టోటల్గానా. అయితే సిటీస్లో ఉన్న వాళ్ళకి అయితే పర్వాలేదు, మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళు మ్యాక్సిమం చెక్ చేసుకుంటారు, బ్యాంకే వెళ్ళో లేకపోతే ఎలాగోలా చెక్ చేసుకుంటారు. కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అసలు ఏం తెలియదు అనమాట, బుక్ల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఇవన్నీ టోటల్గా మనం చెక్ చేసుకోవాలి అంటే ఎస్ఎస్జి ఐడి అనేది కావాలి, అంటే గ్రూప్ ఐడి అనమాట. ఆ సంఘం ఉంటుంది కదా, సంఘం తాలూకు ఐడి అయితే మనకు కావాలి. అది ఎవరు ఎమ్మన్నా సరే మనకి ఇవ్వరు, ఎవరు ఎవరు సర్వసాధారణం కన్నా. అయితే మనమే అందులో తీసుకోవచ్చు. ఈ మెంబర్కి ఒక ఐడి ఉంటుంది, అలాగే గ్రూప్కి ఒక ఐడి ఉంటుంది, తర్వాత లోన్ అకౌంట్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఈ మెంబర్కి సెపరేట్గా ఒక అకౌంట్ నెంబర్ కూడా ఉంటుంది అనమాట. టోటల్గా ఇవన్నీ కూడా మొత్తం చెప్తాను మీకు ఈరోజు. ఎందుకంటే ఒక విలేజ్లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో అన్ని గ్రూప్స్ కూడా మనకు డిస్ప్లే అవుతాయండి, క్లారిటీగా చెప్తాను. అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను టోటల్గా 3 లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను మీకు, అంటే డైరెక్ట్గా మీకు హోమ్ పేజ్లోనే చూపిస్తాను, ప్లస్ ఏంటంటే మీరు షార్ట్కట్లో వెళ్ళడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఆ లింక్ల మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు అనమాట మీ డీటెయిల్స్ అనేది. అయితే టోటల్గా ఈ వీడియో అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించింది అనమాట. నెక్స్ట్ మీకు తెలంగాణలో ఏ విధంగా చేసుకోవాలో, అంటే ఏ విధంగా చూసుకోవాలనేది చెప్తాను. అయితే నెక్స్ట్ మీకు ఈ 2 రోజుల్లో మన ఛానల్లో అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా లైవ్ అయితే పెడతాను, రండి. ఖచ్చితంగా వస్తారు కదా, రండి. ఎందుకంటే ఒకసారి మనం డౌట్స్ అనేది క్లారిఫై చేసుకుందాం, అందుకంటే ఏం కాదు అసలు లైవ్ పెట్టలేదు ఛానల్ ఇప్పటి వరకు, పెడదాం అనుకుంటున్నాను, ఖచ్చితంగా వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకే, మరి చిన్న డెమో ప్రాసెస్ అయితే ఉందో చూడండి, మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చూడండి, ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం డ్వాక్రా తాలూకా వివరాలు అన్నీ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ శ్రీనిధి అని చెప్పేసి టైప్ చేయండి గూగుల్లో. టైప్ చేసిన తర్వాత మనకి కిందన వస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ శ్రీనిధి వెబ్సైట్ అనమాట, నో ఎవర్ లోన్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఎస్ఎస్జి ఐడి కానీ, మెంబర్ ఐడి కానీ, మొబైల్ లోన్ అకౌంట్ అంటే మెంబర్ లోన్ అకౌంట్ నెంబర్ కానీ లేదంటే మొబైల్ నెంబర్ కానీ, ఈ 4 ఏమున్నా సరే మనం ఈ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. బట్ మనకి ఈ పల్లెటూరులో గట్రా బుక్ మీద ఆధారపడి ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ డీటెయిల్స్ అనేది తెలియకపోవచ్చు మ్యాక్సిమం. ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఇంకొక వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. ఈ వెబ్సైట్ అనేది ఎలా ఉంచండి, ఎస్ఎస్జి లోన్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేశాను, ఎంటర్ చేశానండి. ఎంటర్ చేసి ఇక్కడ మన కిందన వస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. అంటే అయితే ఈ లింకులన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను జాగ్రత్తగా, అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ఇక్కడ మీ మండలం అనేది సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ఇక్కడ మీ యొక్క విలేజ్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ విలేజ్లు కూడా ఉంటాయి మీకు, గ్రామ పంచాయతీకి సంబంధించినవి మొత్తం అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ క్లోజ్డ్, అవుట్స్టాండింగ్ 2 వస్తాయన్నమాట. అయితే మనకి క్లోజ్ అయిపోయి అయితే మనకి చూపించవు మ్యాక్సిమమ్, ఏంటంటే మనకు అవసరం లేదు కూడా. అయితే ఇక్కడ అవుట్స్టాండింగ్ ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే నడుస్తున్నాయో అది కావాలి కాబట్టి దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఈ ఎస్ఎస్జి ఐడీలు, ఎస్ఎస్జి నేము, అలాగే అకౌంట్ నెంబరు, లోన్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేము, తర్వాత ఆ బ్యాంకు ఏ బ్రాంచ్ అనేది, తర్వాత సిసిఎల్ అమౌంట్, ఇవన్నీ టోటల్గా కూడా మీకు వస్తాయన్నమాట ఇందులోని. ఇప్పుడు మనకి ఎస్ఎస్జి ఐడి అయితే మనకు తెలిసింది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎస్ఎస్జి ఐడీలు అనమాట. అయితే ఆ విలేజ్లో ఉన్న గ్రూప్స్ అన్నీ కూడా ఇవి కావాలంటే ఇక్కడ మీకు ఇంకా ఈ 20 వరకు చూపిస్తుంది, ఇంకా మీకు ఇక్కడ పేజీ నెంబర్ ఉంటుంది కిందని, దీన్ని క్లిక్ చేశారనుకోండి మీకు నెక్స్ట్ చూపిస్తుంది అనమాట. అయితే ఈ విలేజ్లో మీకు 38 గ్రూపులు అయితే ఉన్నాయన్నమాట. మీరు ఏ విధంగానైనా ఎస్ఎస్జి ఐడి తర్వాత లోన్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు ఇంకొక వెబ్సైట్ ఉందన్నమాట, ఇక్కడ ఎస్సిఆర్పి అంటే డైరెక్ట్ గూగుల్లో ఎస్సిఆర్పి అని చెప్పేసి టైప్ చేయండి. ఈ వెబ్సైట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ అని చెప్పేసి. అయితే మీకు ఇక్కడ సర్వీసెస్లో సిబిఓ సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది, తర్వాత
ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇన్స్టిట్యూషన్ అండ్ హ్యూమన్ కెపాసిటీ బిల్డింగ్లోకి అయితే ఈ వెబ్సైట్లోకి అయితే మనకు తీసుకువెళ్తుంది అనమాట. ఇక్కడ మీకు ఎం బుక్ కీపింగ్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి మళ్ళీ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఫర్ రూరల్ పావర్టీకి అయితే తీసుకెళ్తుంది అనమాట ఈ వెబ్సైట్కి. మొత్తం టోటల్గా మనం ఇలా రావాలి. అయితే మీరు ఇబ్బంది పడకుండా వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తానండి. అయితే ఇక్కడ ఎస్ఎస్జి ఈ ప్రింట్స్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మీ యొక్క మండలం అనేది సెలెక్ట్ చేసుకోండి, తర్వాత సిసి క్లస్టర్ మామూలుగా ఇక్కడ వివోస్ అని చెప్పేసి వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ వివో ఏదైతే అది మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్గా మీ విలేజ్లు అన్నీ కూడా కనిపిస్తాయి, ఆ విలేజ్కి ఏ వివోకి సంబంధించింది అనేది అక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని అయితే ఆ విలేజ్లో గ్రామ పంచాయతీకి సంబంధించింది మొత్తం ఎస్హెచ్జి నేమ్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్గా మొత్తం టోటల్గా గ్రూప్స్ అనమాట. మీకు ఇందులో ఏ గ్రూప్ కావాలనేది ఆ గ్రూప్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెంబర్ నేమ్ వచ్చేసి ఆల్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మీకు కింద ఆర్ఎల్పి ప్రింటింగ్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేశారనుకోండి మనకి క్యూములేటివ్ ఎస్హెచ్జి స్టేటస్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఉంటుంది, ఈ రెండోది అనమాట, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ప్లీజ్ వెయిట్ అని లోడింగ్ తీసుకొని మనకి ఎం బుక్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా ఆ గ్రూప్కి సంబంధించింది మొత్తం ఇన్ఫర్మేషన్ అనమాట ఇదంతా. అయితే మనకి ఎస్హెచ్జి ఐడి సంఘం కోడ్ వచ్చింది, తర్వాత ఇక్కడ ఎప్పుడు డేటు అంటే ఇది ఎప్పుడు ప్రారంభమైంది అనేది వచ్చింది, తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబరు అంటే ఆ గ్రూప్ తాలూకు మొత్తానికి ఒక అకౌంట్ నెంబర్ అయితే ఉంటుంది కదా ఆ అకౌంట్ నెంబరు, నెక్స్ట్ ఆ సంఘం యొక్క గ్రేడు ఇవన్నీ కూడా వస్తుంది, నెక్స్ట్ ఆ యొక్క గ్రూప్లో ఎంతమంది సభ్యులు ఉన్నారనేది ఇక్కడ టోటల్గా వస్తుంది అనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 11 మంది సభ్యులు అయితే ఉన్నారనమాట. ఆ 11 మంది సభ్యులు పేర్లు, తర్వాత తండ్రి పేరు, నెక్స్ట్ ఇక్కడ మెంబర్ ఐడి అయితే వచ్చింది. మీరు ఇక్కడ జాగ్రత్త చూసుకోవచ్చు, ఈ మెంబర్ ఐడి మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒక గ్రూప్లో మనకి టోటల్గా వచ్చారు కానీ ఒక్కొక్క ఇండివిజువల్గా మనం ఒక్కొక్కరు ఎంత తీసుకున్నారు ఎంత కట్టాలనేది మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మెంబర్ ఐడి అనేది మనకు కావాలన్నమాట. అయితే కొద్ది కిందకు వచ్చేసేయండి. కిందకు వచ్చినట్లయితే ఇక్కడ ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఈ వీళ్ళు డైలీ 100 రూపాయలు అయితే పొదుపు చేస్తున్నారు. తర్వాత ఇక్కడ చివరిగా మనకి లావాదేవీలు అనేది మనకు అక్టోబర్ వరకు అప్డేట్ అయ్యాయి ఈ చూసుకోవచ్చు మీరు. తర్వాత ఇక్కడ ఒక్కొక్కరు ఎంత పొదుపు తీసుకున్నారు, అలాగే ఇక్కడ మొత్తం టోటల్ పొదుపు టోటల్గా ఆ గ్రూప్కి వచ్చిన అమౌంట్ 168,650, తర్వాత ఒక్కొక్కరికి ఎంత వేసి వచ్చింది అనేది ఇక్కడ టోటల్గా వచ్చింది. తర్వాత ఇంకా కొద్ది కిందకు వచ్చేసేయండి. కిందకు వచ్చేస్తే ఇక్కడ మీ యొక్క అప్పు కోడు, అప్పు మంజూరైన తేదీ, తర్వాత అప్పు మొత్తం ఎంత తీసుకున్నారు, తర్వాత వడ్డీ రేటు ఎంత ఇక్కడ 12, అలాగే వాయిదా రకం నెల నెల అంటే తర్వాత నెల నెల కట్టాలి, నెక్స్ట్ వచ్చేసి వాయిదాలు మొత్తం 36, తర్వాత ఇవన్నీ కూడా టోటల్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం పర్సనల్గా అంటే ఒక ఇండివిజువల్గా ఒక మనిషికి ఎంత తీసుకున్నారు ఏంటి అనేది మనకైతే కావాలి కదా. అయితే ఇక్కడ మెంబర్ ఐడి అని చెప్పేసి ఉంది కదా, దీన్ని ఒకసారి మీరు కాపీ చేసుకోండి. ఇక్కడే మీరు టోటల్గా చూసుకోవచ్చు, బట్ ఏంటంటే మనం ఇంకా డీటెయిల్గా చూసుకోవచ్చు అనమాట. దీన్ని కాపీ చేసుకొని శ్రీనిధిలోకి అయితే రండి. శ్రీనిధులు ఫస్ట్ వెబ్సైట్ నేను చెప్పాను కదా, ఇక్కడ మెంబర్ ఐడి మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ మెంబర్ ఐడిని అయితే కాపీ చేయండి. కాపీ చేసి సబ్మిట్ చేయండి. చూడండి సబ్మిట్ చేస్తే పర్టికులర్ ఆ యొక్క సభ్యురాలి పేరు ఇక్కడ వచ్చింది అనమాట. అంటే ఆ సభ్యురాలు మొత్తం తీసుకున్న రుణం ఎంత 50,600. నెక్స్ట్ ఇక్కడ ఆ రుణం ఎందుకు తీసుకున్నారు, అవసరం ఏమవుతుంది, దేని అవసరం ఏమవుతుంది, అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి వచ్చింది. నెక్స్ట్ రుణ పంపిణీ తేదీ అంటే ఎప్పుడు తీసుకున్నారు, చెల్లించాల్సిన మొత్తం ఎంత 48,516. నెక్స్ట్ వడ్డీ వచ్చేసి వీళ్ళకి ఎంత పడుతుంది 11.75. నెక్స్ట్ రుణం నిల్వ మొత్తం ఎంత, ఇప్పటి వరకు ఎంత అయితే మీరు నిల్వ చేశారంటే 9,105 ప్రస్తుతం ఓపెన్లో ఉందన్నమాట. ఇది కింద మీకు వచ్చేసి ఫీడ్బ్యాక్ అనమాట, మీకు అది రుణం అందిందా లేదా, ఆ రుణ నిల్వ మొత్తం సరిపోయిందా లేదా అని చెప్పేసి ఇక్కడ ఫీడ్బ్యాక్ అయితే అడుగుతున్నారు. ఇస్తే పోచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు ఎస్హెచ్జి ఐడి ఎలా తీసుకోవాలి, తర్వాత మెంబర్ ఐడి ఎలా తీసుకోవాలనేది మనం టోటల్గా ఈ అప్ అనేది ఎంత ఉందనేది మొత్తం టోటల్గా తెలుసుకున్నాం కదా. కావాలంటే ఇక్కడ మీరు ఎస్హెచ్జి ఐడి ద్వారా కూడా మనం ఈ శ్రీనిధి వెబ్సైట్లో మొత్తం టోటల్గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎం బుక్ అనేది ఓపెన్ అయింది కదా, ఇందాక మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మనకి ఎస్హెచ్జి ఐడి ఏది ఇది అనమాట. సంఘం కోడ్ అంటే ఇక్కడ ఎస్హెచ్జి ఐడి, దీన్ని మళ్ళీ కాపీ చేసుకోండి. ఒకసారి కాపీ చేసి ఇక్కడ శ్రీనిధి వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సబ్మిట్ చేయండి. చూడండి సబ్మిట్ చేస్తే మనకు టోటల్గా సభ్యురాలి పేర్లు అంటే ఆ గ్రూప్కి సంబంధించింది, ఆ ఎస్హెచ్జికి సంబంధించింది ఎంతమంది ఉన్నారనేది టోటల్గా మనకి ఇక్కడ అయితే వచ్చింది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా 11.75 అలాగని చెప్పేసి వడ్డీ పడుతుంది. నెక్స్ట్ ఎంత ఇంకా వీళ్ళు ఎంత నిల్వ చేశారు, టోటల్గా చెల్లించాల్సిన మొత్తం ఇంకా ఎంత చెల్లించాలి, అలాగే రుణ పంపిణీ తేదీ
నెక్స్ట్ ఇక్కడ మొత్తం తీసుకున్న రుణం ఇవన్నీ కూడా టోటల్గా వచ్చాయి అన్నమాట. ఈ విధంగా అయితే మీరు ఒకసారి చెక్ చేయండి. అయితే మీకు ఇంకా ఈ వివో కోడ్ తర్వాత ఆ వివోకి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయింది ఏంటి అనేది మొత్తం టోటల్గా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఎస్హెచ్జి ఐడి అయితే ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీకు నేను డిస్క్రిప్షన్లో మీకు ఒక ఐపీ అడ్రస్ అయితే ఇస్తాను, ఆ అడ్రస్ని అయితే మీరు ఒకసారి ఓపెన్ చేసుకోండి. దాన్ని కాపీ పేస్ట్ చేయండి, మీరు డైరెక్ట్గా గూగుల్లో కాపీ పేస్ట్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇది డైరెక్ట్గా ఐపీ అడ్రస్ ద్వారా అయితే ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ ఎస్హెచ్జి ఐడిని దీన్ని ఇక్కడ టిక్ మార్క్ చేసి దీన్ని కాపీ పేస్ట్ చేయండి. చేసి సర్చ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం టోటల్గా వివో ఐడి కూడా మనకైతే వివరంగా వచ్చేస్తుంది. ఇక్కడ వివో నేము ఏంటి, తర్వాత ఎస్హెచ్జి ఐడి, ఎస్హెచ్జి నేము, తర్వాత టోటల్గా మెంబర్ ఐడీలు కూడా ఇక్కడే వచ్చేస్తాయి అన్నమాట. మీరు కావాలనుకుంటే ఇప్పుడు వివో ఐడి ఉంది కదా, వివో ఐడిని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ వివో ఐడిని క్లిక్ చేసి దీన్ని కాపీ పేస్ట్ చేసి సర్చ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, టోటల్గా మీకు ఏ మొబైల్ నెంబర్ లింక్ అయింది అనేది చివరి 4 అంకెలు కూడా మీకు ఇక్కడ తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత వివో నేమ్ వచ్చేసి ఇక్కడ నేమ్ వస్తుంది టోటల్గా, అక్కడ డిస్టేట్, ఇవన్నీ కూడా టోటల్గా తెలుసుకోవచ్చు. ఓకేనా, మరి ఈ వీడియో కనుక నచ్చితే మరి ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.